ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థిని ప్రకటించింది టీఆర్ఎస్. ఆ పార్టీ అభ్యర్థిగా కుర్మయ్య గారి నవీన్రావు పేరును ఖరారు చేశారు సీఎం కేసీఆర్. గత పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు నవీన్రావులకు ఎమ్మెల్సీ అవకాశం ఇస్తానని ప్రకటించారు గులాబీ బాస్. అయితే ప్రస్తుతం ఒకటే ఖాళీ ఉండడంతో నవీన్రావుకు అవకాశం ఇచ్చారు. తొందరలోనే మరో 3 ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ కానుండడంతో అప్పుడు గుత్తా సుఖేందర్ రెడ్డికి అవకాశం ఇస్తారని తెలుస్తోంది. ఉద్యమ కాలం నుంచి నవీన్రావు కేసీఆర్తో పాటే ఉన్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థిని ప్రకటించింది టీఆర్ఎస్. ఆ పార్టీ అభ్యర్థిగా కుర్మయ్య గారి నవీన్రావు పేరును ఖరారు చేశారు సీఎం కేసీఆర్. గత పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు నవీన్రావులకు ఎమ్మెల్సీ అవకాశం ఇస్తానని ప్రకటించారు గులాబీ బాస్. అయితే ప్రస్తుతం ఒకటే ఖాళీ ఉండడంతో నవీన్రావుకు అవకాశం ఇచ్చారు. తొందరలోనే మరో 3 ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ కానుండడంతో అప్పుడు గుత్తా సుఖేందర్ రెడ్డికి అవకాశం ఇస్తారని తెలుస్తోంది. ఉద్యమ కాలం నుంచి నవీన్రావు కేసీఆర్తో పాటే ఉన్నారు.